నమస్కరించడం అనేది రూల్ కనుక నమస్కరించవండి. లోపల ప్రేమ పొంగినప్పుడు చూడండి, ధాన్యం బాగా లోపల పండితే అది ఆటోమేటిక్గా వంగినట్టుగా మన లోపల ప్రేమ కలిగితే ఆ వినయం ఏర్పడుతుంది. అది ఇంకా పొంగితే ఎక్కడెక్కడ ద్వారం కనిపిస్తే అక్కడిని బయటకు వస్తుందండి. మొదటి ద్వారం నోరు కదండి, నోరార పాటలుగా బయటకు వస్తుంది అన్నమాట. వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక, నోరార పాడాలట మనసార భావించాలట. ఏది ముందండి, ఏది తర్వాత అండి? శాస్త్రం ఉందండి. ముందర లోపల భావము కలుగును, ఆ కలిగిన భావం క్రమంగా పైకొచ్చును, అది వాక్కుగా బయటికి వెడలును. మొట్టమొదట లోపల కలుగుతుంది సంకల్పం. ఆ కలిగిన సంకల్పం ఇంద్రియంతో చేరుతుంది, ఇంద్రియం క్రమంగా దాన్ని బయటికి తీసుకొస్తుంది ఒక మాటగా. లోపల మొట్టమొదట భావం ముందు, మాట తర్వాత. కానీ ప్రేమ ఎక్కువైనప్పుడు మాట ముందు భావం తర్వాతనండి. ముందుది వెనక, వెనకది ముందు అయిపోవచ్చు ప్రేమాధిక్యము చేత, అయినా బెంగలేదండి. యథాతథావాపి అంటారు మన యామనాచార్య స్వామి అనేటటువంటి మహానుభావులైన ఒక ఆచార్యులు. నువ్వు భగవంతుణ్ణి అంత ప్రేమతో చేసాడు, ముందుది వెనకైనా వెనకది ముందైనా ఆయన ఆ రూల్స్ ఏం పట్టించుకోడు. కారణం ఆ వెనక ఉండే భావనని మాత్రమే, ప్రేమని మాత్రమే ఆయన గుర్తిస్తాడు. ఇలా చెయ్యాలి, ఇలా చేస్తూ ఆ భావన మనలో ప్రేమ పొంగడానికి సాధనమేది? భగవంతుడి నామం. ఎందుకని, నామం అనేది ఎప్పుడు కూడా ఆయనలో ఉండేటువంటి ఒక గుణాన్ని చెప్తుందండి. భగవంతుడి నామాలు ఎప్పుడు కూడా భగవంతుడి గుణాలని చెబుతాయి. నామం ఏదైనా అలాగే వస్తుందండి. ఆయన పేరు ఏదో మాధవుడు అంటే ఆయనలో అమ్మ మాట వినే లక్షణం ఉంది. మా అంటే లక్ష్మి, ఆమెకు ప్రియ పతి ఆయన, ఆవిడ చెప్పినట్టు ఆయన వింటాడు. కనుక ఆయన పేరు మా ధవ కేశవ అన్నారు. ఆయన అందమైన కేశ సౌందర్యం కలవాడు, కనుక ఆయన పేరు కేశవ అని వచ్చింది. గోవింద, గో అంటే గోవులు, గోపికలు, గోపకులు, వారందరిని కూడా కాపాడినవాడు, కనుక ఆయన పేరు గోవింద. ఆయన పేర్లన్నీ అలా వచ్చినవేనండి. ఆకారాన్ని చెప్పేవి కొన్ని, పనులని చెప్పేవి కొన్ని, స్వభావాలని చెప్పేవి కొన్ని, రూపాన్ని చెప్పేవి కొన్ని, అవతారాలని చెప్పేవి కొన్ని, ఇవన్నీ గుణాలని చెప్పేవి. యాని నామాని గౌణాని విఖ్యాతాని, ఆయన గుణముల వల్ల ప్రసిద్ధి కలిగిన నామాలు. గుణాలు ఎవరి కోసం? మన కోసం అండి. దయ దేనికోసం అండి? దయ ఎవరి కోసం అండి? దయ కోసం కాదండి, దయ దాన్ని అనుభవించే వ్యక్తి కోసం అండి. వ్యక్తి ఉన్నప్పుడే కదండి దయ ప్రకాశించేది. ఒక వ్యక్తిలో కృప ఉంది అని అంటే ఎవడని ఏడుస్తుంటే, ఒరే ఏడవకురా అని వాడి కోసం వీడు ఏడిచేస్తే, అబ్బాయి ఏమి కృపండి పాపం అయింది అంటారు. ఏదైనా ఒక వ్యక్తి ఉండేటప్పుడు గుణం ప్రకాశిస్తుంది ఎప్పుడు కూడా. అంటే మనం దానికి లక్ష్యాలు అని అర్థం అండి. గుణాలన్నీ మన కోసమే, దేవుడిలో ఉండే గుణాలన్నీ మన కోసమనే, ఆయన కోసం ఏదీ లేదండి. భక్తానాం త్వం ప్రకాశసే అంటారన్నమాట.